నమస్కారం నా పేరు మీనాక్షి ఐ యామ్ ఏ సర్టిఫైడ్ టారో రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్ స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ 2024వ సంవత్సరం మార్చి మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో కుంభ రాశి వారికి టారో ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము సో ఆర్థికంగా చూస్తే మాత్రం వీళ్ళు పాస్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ అండ్ కొన్ని తప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళడము తప్పుగా డబ్బుకి ఏంటంటే డబ్బు నష్టపోవడము దానివల్ల ఇంకా వీళ్ళకి ఏంటంటే ప్రస్తుతం కూడా ఆ ప్రాబ్లమ్స్ అనుకోండి ఆ అప్పులు చేసిన ప్రాబ్లమ్స్ సో అందులోంచి ఎలా బయటపడాలి అని ఒక ఆలోచన విధానం కనిపిస్తుంది సో ఏంటంటే ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ చేసిన తప్పులు ఏదో చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ఆర్థికంగా ఇంకా వాళ్ళు అందులోంచి బయటపడలేదు ఇంకా సఫర్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది సో ప్రస్తుతానికైతే ఏం చేస్తే బాగుంటుంది సో ఈ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి ఎలా దీని నుంచి మనం బయటపడాలి ఇలా ఎవరు సహాయం చేస్తారు అనే ఒక ఆలోచన ధోరణి అయితే కనిపిస్తుంది సో కొంచెం టైం అయితే పడుతుందండి సో ఆర్థికమైన ఇబ్బందులు అంటే అది చేయడం అది నష్టం జరగడం చాలా ఈజీ కానీ దాని నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది ఆర్థికమైన విషయాలలో సో దానికి ఆలోచన కావాలి ఆచరణ కావాలి సహాయం కావాలి సో మనం ఏం చేస్తున్నాం దాని పరంగా సో మనం అని అది కూడా చాలా ఇంపార్టెంట్ సో కొంచెం టైం అయితే పడుతుంది మీరు టెన్షన్ పడి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు టెన్షన్ పడుతున్నట్టయితే కనిపిస్తుంది సో ఏదో వెయిటింగ్ కూడా కనిపిస్తుంది సో ఏదో విధంగా మీరు దాని నుంచి బయటపడడానికి మళ్ళీ లోన్ కోసం అప్లై చేశారనో సో మీ స్నేహితులైనా మీకు తెలిసిన వాటితోటి సో ఆర్థికమైన సహాయం కోసం కూడా ఏదో చూస్తున్నట్టయితే కనిపిస్తుంది సో ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికైతే సో మీరు దాని గురించి కొంచెం డిలే అయితే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో మీకు దానికి తగ్గట్టుగా పాజిటివ్గా రెస్పాన్స్ రావడము ఆర్థికమైన సహాయం లభించడానికి కూడా మీరు కొంచెం టైం అయితే పట్టేటట్టు అయితే కనిపిస్తుంది సో బిజినెస్ పరంగా చూసినా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో బిజినెస్ సంబంధించిన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న డబ్బుకు సంబంధించిన ఏదైనా మీరు దానికి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ చేయాలనుకున్న సో మీరు ఏదైనా కొత్తగా ప్రాజెక్ట్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో మీరు బిజినెస్ పరంగా కూడా మీరు కొత్తగా ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసేవారైనా కూడా సో చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకునేవన్నా బిజినెస్ ఏంటంటే చేంజ్ కనిపిస్తుంది సో మార్పు చేయడము సో కొత్త బిజినెస్ ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడము లేకపోతే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడము అంటే ఉన్న బిజినెస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో సరిగ్గా నడవట్లేదని మీరు ఏదైనా బిజినెస్ చిన్నపాటి బిజినెస్ అయినా షాప్లు అయినా ఏదైనా కూడా సో వేరే ప్లేస్కి మార్చడము అలాంటి ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది ఈ మార్చ్ మాసంలో సో ఉద్యోగపరంగా చేసుకుంటే మాత్రం సో వారికి ప్రస్తుతానికి సో ఆల్రెడీ ఉద్యోగం చేసేవారు కూడా సో వాళ్ళకి ఏంటంటే సహోద్యోగులతోటి ఆఫీస్లో ఉన్న కొంచెం పాలిటిక్స్ వల్ల కూడా సో వాళ్ళు సరిగ్గా అందులో నెగలలేకపోవడము సో వాళ్ళని వీళ్ళని భరించలేకపోవడము వాళ్ళు వీళ్ళని ఏంటంటే డామినేట్ చేయడము వీళ్ళని ఏంటంటే ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు వీళ్ళని భావన వల్ల కొత్తగా వేరే దగ్గర ఉద్యోగం ప్రయత్నం చేయాలి నాకు ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ లేదు సహోద్యోగులతోటైనా పై ఉద్యోగులతో వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చి సఫర్ అవ్వడం వల్ల కూడా వేరే కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో వీరి కుంభరాశి వారిలో స్టూడెంట్స్కి కూడా సో కొన్ని విషయాలలో వీళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపించట్లేదు సో వాళ్ళకి కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా సో ఏదైనా వాళ్ళు ఏంటంటే పై స్థాయి ఏంటంటే చదువుల కోసము ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకున్నా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రయత్నాలు చేయాలనుకున్నా కూడా కొంచెం వాళ్ళకు ఆశించినంత రిజల్ట్స్ రాకపోయే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నిరుత్సాహపడద్దు సో పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా సో ఇప్పుడు అంతా మీకు అనుకూల ఆశించిన ఫలితాలు లభించకుండా కూడా సో మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి మీరు ఏదో మీరు చేసే శ్రమకి అంత ఏంటంటే అంత పర్ఫెక్ట్గా చెయ్యలేదు మీరు ఇంకా చేయాల్సింది చాలా ఉంది మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉందని మీరు పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది సో కుటుంబ పరంగా చూసుకున్నా కూడా సో వీళ్ళు ఏంటంటే భార్యాభర్తలు మెయిన్గా సో అంటే వీళ్ళ మాట వినట్లేదు వీళ్ళకి ఇంపార్టెన్స్ లేదు నాకంటూ విలువ లేదు సో నన్ను ఎవరు ఇష్టపడట్లేదు అనే అలాంటి భావన వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది మెయిన్గా భార్యాభర్తల్లో సో కుంభరాశులు ఎవరున్నా కూడా సో ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ అని వాళ్ళ స్పౌస్ అనుకోండి సో వాళ్ళకి ఏంటంటే పట్టించుకోవడం లేదు సో వాళ్ళని ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు సో వాళ్ళ మాటకి విలువ ఇవ్వట్లేదు సో వాళ్ళని డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు లేకపోతే వేరే కుటుంబ సభ్యులు అనుకోండి వాళ్ళ మాటలు వినడము సో వీళ్ళ మాటను అశ్రద్ధ చేయడము लेकिन थर्ड पर्सन सो बैठ एवरना व्यक्ति वाल सो वेरे व्यक्तुल वाल वील मध्य संबंधा कोई इबंधन वे अवकाश कनाई सो कोई जाग्रतल रिलेशनशिप उन्ना सो वील्लेंटे पात रिलेशनशिप आलरेडी रिलेशनशिप उन्ना सो अद आलरेडी वाले तेगिपोयिना इंका वाली आलोचिंचुकुंटू सो वाल गुरिंचे आलोचिंचुकुंटू इंका स्टक अयिपोयिनट्टु कनिपिस्तुन्नारु वीళ్ళు వాళ్ళని మర్చిపోకుండా इमोशनल గా వాళ్ళతో స్టక్ అయిపోయారు వీళ్ళు सो వాళ్ళని ఏందంటే మర్చిపోకుండా కొత్త వ్యక్తిని వీళ్ళు ఏందంటే వాళ్ళ జీవితంలో ఇన్వైట్ చేయకుండా కూడా సో అలానే ఉండిపోయినట్టు బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది ఇమోషనల్లీ మెంటల్లీ కూడా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఇంకా ఏందంటే పాత వ్యక్తిని వాళ్ళ లైఫ్‌లో ఉన్న పార్ట్నర్‌ని ఇంకా వాళ్ళు ఆలోచించుకోవడము ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అలాంటి ఆలోచనలు అలాంటి వాళ్ళ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం వీరికి కొంచెం ఏందంటే డిప్రెషన్ సంబంధం కనిపిస్తుందండి కొన్ని విషయాలలో అతిగా ఆలోచించడం కొన్ని విషయాలు వీళ్ళని బాధించడము దాని వల్ల ఏందంటే మానసిక ఇబ్బందులు సో డిప్రెషన్ కనిపిస్తుంది సో ఇన్ ద రూట్ చక్ర సో దాని ఏందంటే రూట్ చక్ర బ్లాకేజ్ కూడా చాలా కనిపిస్తుంది వీరికి సో దానికి సంబంధించి అంటే నడుముకు సంబంధించిన ఇబ్బందులు రావడము కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు మోకాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావడము సో దాంతో పాటు ఏందంటే తలకు సంబంధించి కూడా వీళ్ళకి తలకి సంబంధించిన ఏమైనా దెబ్బలు తగిలే అవకాశాలు తలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో జాగ్రత్తలు తీసుకోండి సో లైఫ్‌లో మీ లైఫ్‌లో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సో దేని వల్ల మీకు ప్రాబ్లం వస్తుంది సో మానసికంగా శారీరకంగా మీకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి దానికి కారణం ఏంటని మీరు తెలుసుకొని అందులోంచి బయటపడితే బాగుంటుంది సో కుంభ రాశిలో ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో కొన్ని పరిస్థితులు చెప్పాను కదా కొన్ని మీకు ప్రమేయం ఉన్నా లేకున్నా కొన్ని పరిస్థితులను మీరు ఎదుర్కొనే అవకాశాలు ఉండొచ్చు మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కానీ మీరు దాన్ని స్పందిస్తున్నారు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు నెగటివ్ గా తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో సో మీరు అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు ధైర్యంగా దాన్ని ఎదుర్కోండి అని ఏంజెస్ మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే ఇస్తుంది సో కుంభ రాశిలో శతభిష నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఆరోగ్యపరంగా మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మీరు ధ్యాస పెట్టాలి ఆరోగ్యానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది మెంటల్ హెల్త్ అయినా ఫిజికల్ హెల్త్ అయినా రెండు ఇంపార్టెంట్ శారీరకమైన ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండు ఒకటితోటి లింక్ ఉంటుందండి సో మానసికంగా మనం ఇబ్బంది పడుతున్నా అది ఏదో విధంగా మన శారీరక రూపంలో అది బయటపడుతుంది శారీరకంగా మనం ఇబ్బంది పడుతున్నా ఇలాంటి కొన్ని జబ్బులైనా అనుకోని కొన్ని బాధలు పడుతున్నా కూడా అది మానసికంగా కూడా మనకి అది ఇబ్బంది ఇస్తుంది ఖచ్చితంగా రెండు వేరు కాదు రెండు ఒకటే అందుకోసమే మెంటల్లీ ఎమోషనల్లీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ సో మీరు దాని గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏంజెస్ కూడా మీకు చెప్తుంది సో కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ తీసాము సో దేర్ ఇస్ సంథింగ్ బెటర్ అని వచ్చింది సో కొన్ని విషయాలలో వీళ్ళకి ఏంటంటే కుంభరాశి వారికి రిలేషన్షిప్లో పర్సనల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయండి సో పరిస్థితులు వర్కౌట్ అవ్వట్లేదు సో మనుషులు మనల్ని బాధ పెడుతున్నారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారంటే మీరు ఏంటంటే పాజిటివ్గా తీసుకోండి సో మన లైఫ్లో ఏంటంటే వీళ్ళకన్నా వీళ్ళు ఏంటంటే ఇంకా బెటర్ పర్సన్ మీ లైఫ్లో వస్తారు మీకు ఏంటంటే మీకు అర్హతకు తగ్గట్టుగా వ్యక్తులు మీ లైఫ్లో వస్తారు కనుకనే వీరు మీకు కరెక్ట్ కార్ కనుకనే మీరు వెళ్ళిపోయారు దేవుడు ఏదో రూపంలో వాళ్ళని మీ లైఫ్లో తీసేశారని మీరు పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కుంభరాశి వారికి సంబంధించిన మార్చ్ మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలోకి సంబంధించి జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు నమస్కారం